నమస్కారం పిల్లలు బాగున్నారా మీ శక్తిని శ్రవణ శక్తిని కేంద్రీకరించి జాగ్రత్తగా చూస్తూ వినండి మొదట మీకు ఒక మూడు దృశ్యాల్ని చూపిస్తాను అవి చూడండి మొదటి దృశ్యంలో ఏం కనిపిస్తుందో చూడండి ఇందులో పెద్దలు పిల్లలతో సహా ముల్లే సర్దుకొని బస్సులో బొంబాయి పోతున్నట్లు కనిపిస్తుంది కదూ ఇది ఎప్పుడు జరుగుతుందో ఊహించండి అలాగే రెండవ దృశ్యం చూడండి ఆటోలో కొంతమంది బస్తాల్లో మూటలు కట్టుకొని కొంత సామానుతో వేరే ప్రాంతానికి తరలిపోతున్నట్లు కనిపిస్తుంది కదూ ఇది ఎప్పుడు జరుగుతుందో చెప్పండి అలాగే మూడవ దృశ్యాన్ని గమనించండి ఇందులో మూటాముల్లే సర్దుకొని సామానుతో సహా పిల్లలతో సహా సుదూర ప్రాంతాలకు రైల్లో వెళ్ళడానికి సిద్ధంగా ఉన్నట్లు కనిపిస్తున్నారు కదూ ఇట్లాంటి దృశ్యాల్ని మీరు ఎప్పుడైనా గమనించారా చూసే ఉంటారు కదూ మరి మీరు ఊహించింది నిజమే ఇలాంటి దృశ్యాలు సాధారణంగా గ్రామీణ ప్రాంతాల నుంచి పట్టణ ప్రాంతాలకు లేదా పని దొరికే చోటుకో వెళ్ళేటప్పుడు కనిపిస్తూ ఉంటాయి ఇలా ఎప్పుడు వెళ్తారు సాధారణంగా తమ ప్రాంతాల్లో తమ ఊరిలో పనులు లేనప్పుడు కరువు ఏర్పడ్డప్పుడు బతుకు తెరువు లేక ఇతర ప్రాంతాలకు పనుల కోసం పోవడం మనం సాధారణంగా చూస్తూ ఉంటాం ఇట్లా వెళ్ళడాన్ని తెలంగాణలో సాధారణంగా ఏమని పిలుస్తుంటారు దేశం పోతున్నాము అని లేదా ఇంకొక ప్రాంతంలోకి పోతున్నప్పుడు సాధారణంగా కాలో కిందికి పోతున్నాం అని చెప్పి అంటే వ్యవసాయ కూలీలు వ్యవసాయ పనులకు దొరికేటువంటి చోటుకు వెళ్తున్నట్లుగా మనం వింటూ ఉంటాం మరి ఇట్లా పోవడాన్ని మరొక పేరుతో ఏమని పిలవచ్చు మీరు ఊహించినట్లుగా వలస వెళ్ళడం అని అంటాం కాబట్టి ఈరోజు మనం వలస జీవి పాఠ్యాంశానికి సంబంధించినటువంటి విషయాన్ని తెలుసుకుందాం ఇలా వలస పోయేటువంటి దృశ్యాలను చూసి ఒకప్పుడు తెలంగాణలో వ్యవసాయ కూలీల యొక్క తెలంగాణ ప్రజల యొక్క వెతలను చూసినటువంటి శుద్ధాల హనుమంతు రాసినటువంటి ఈ గేయంలోని పంక్తులను వినండి రావోయివోయి భాయి వ్యవసాయ కూలీ రావోయిలేవోయి భాయి వ్యవసాయ కూలీ ఊరిలో నీకిల్లు లేదు ఊరి వెలుపల పొలము లేదు కూలి నిర్ణయం ఇంతని లేదు కూలి పని స్థిరమైనది కాదు ఊరిలో నీకిల్లు లేదు ఊరి వెలుపల పొలము లేదు కూలి నిర్ణయం ఇంతని లేదు కూలి పని స్థిరమైనది కాదు ఆలు పిల్లలనే లేదట్లా అనే చింత నిన్నిడదో ఈ వ్యవసాయ రావోయి లేవోయి బాయి వ్యవసాయ కూలీ బతుకు తెరువులేక నీవు భార్య పిల్లలను దిలీపెట్టి బస్తి చేరి రిక్షాలాగి బలముగా జ్వరమొచ్చి పంటే బతుకు తెరువులేక నీవు భార్య పిల్లలను దిలీపెట్టి బస్తి చేరి రిక్షాలాగి బలముగా జ్వరముచ్చి పంటే కాస్త నీకు గంజి నీళ్ళు కాసిపోసే దిక్కెవరోయి వ్యవసాయ కూలీ లేవోయి భాయి వ్యవసాయ కూలీ లేవోయి భాయి వ్యవసాయ కూలీం కట్ట కమ్మల గుడిసే గాలివానకు ఎగిరిపోయే కట్ట కమ్మల గుడిసే గాలివానకు ఎగిరిపోయే మూటదోలా నువ్వే పోతే నాటు పనికిల్లాలు పాయే మూటదోలా నువ్వే పోతే నాటు పనికిల్లాలు బాయే గుడిసెలోని పిల్లాలను చూసే దిక్కేదోయీ వ్యవసాయ కూలీ రావోయి లేవోయి భాయి వ్యవసాయ కూలీ లేవోయి భాయి వ్యవసాయ కూలీ అని సుద్దాల హనుమంతు గారు ఆ వ్యవసాయ కూలీలకు స్థిరమైనటువంటి కూలి పని లేదని ఆలు పిల్లలను సాకేటువంటి బాధ విడిపోనటువంటిది అని బతుకు తెరువు లేక భార్య పిల్లల్ని వదిలిపెట్టి బస్తీకి పట్టణానికి రిక్షా లాగైనా పిల్లల్ని పోషించుకుందామని వెళితే అక్కడ జ్వరం వచ్చి పడుకుంటే కాస్త గంజి నీళ్లు కూడా కాసిపోసే దిక్కు లేదు అని చెప్పి ఆ వ్యవసాయ కూలి యొక్క దీనస్థితిని మనకు తెలియజేయడం జరుగుతుంది అంటే ఒక ప్రాంతం నుంచి బతుకు తెరువు కోసం వెళ్ళినటువంటి వాళ్ళకి అక్కడ దిక్కుముక్కు లేనటువంటి స్థితి ఉంటుంది అని చెప్పి ఈ గేయం ద్వారా మనకు తెలియజేయడం జరుగుతుంది మరి ఈ పంక్తులు ఎవరి గురించి తెలుపుతున్నాయి అంటే సుద్దాల హనుమంతు రాసినటువంటి ఈ గేయం లోపల వ్యవసాయ కూలీల యొక్క దీనస్థితిని గురించి తెలుపుతున్నాయని అర్థమవుతుంది కూలిపని స్థిరమైనది కాదు అనడంలో అంతరార్థం ఏమిటి అంటే ఈ పని అనేటువంటిది ఎప్పుడూ నిశ్చలంగా స్థిరంగా ఉండదు ఒకే చోట కూలి ఎక్కువ కాలం దొరకదు ఇంత కూలి అని స్థిరంగా నిర్ణయించబడి కూడా ఉండదు అందుకనే కవి కూలి పని స్థిరమైనది కాదు అని చెప్పి అన్నాడు అంటే అది ఎల్లప్పుడూ ఉండదు ఎప్పుడు దొరకదు ఆ కూలీ కూడా అని దాని యొక్క అంతరార్థం ఇక కుటుంబ పోషణ ఎట్లా జరుగుతుంది అంటే మనకు ఇక్కడ చెప్పినటువంటి దాని ప్రకారం చూస్తే కూలీ పని దొరికితేనే కుటుంబ పోషణ జరుగుతుంది బతుకు లేకపోతే ఎంత దూరమైనా వెళ్ళి బ రిక్షా లాగితేనే పని చేస్తేనే కుటుంబ పోషణ జరుగుతుంది అని తెలుస్తుంది ఊళ్ళు వదిలిపోయేటందుకు కారణమయ్యే పరిస్థితులు ఏవి అని అర్థమవుతుంది మీకు అంటే ఊళ్ళో పంటలు పండకపోవడం స్థిరమైనటువంటి కూలీ లభించకపోవడం బతుకుదెరువు లేకపోవడం మొదలైనటువంటి కారణాల వల్ల ఊళ్ళను వదిలిపోయేటందుకు అవకాశం ఉంటుంది అట్లాంటి పరిస్థితులే కారణమవుతాయి అనేటువంటి విషయాన్ని మనం గ్రహించాల్సినటువంటిది ఇప్పుడు మీరు తెలుసుకున్నారు ఇకపోతే మరి ఈ పాఠ్యాంశానికి సంబంధించినటువంటి పాఠ్యభాగ వివరాల్లోకి ఒక్కసారి చూడండి మనం ఇందాక గేయం గురించి మాట్లాడుకున్నాం కదా ఈ పాఠ్యాంశం కూడా గేయ ప్రక్రియకు చెందినటువంటిది గేయం అంటే ఏమిటి లయాత్మకంగా ఉండి ఆలపించేటందుకు వీలుగా ఉండేది గేయం లయాత్మకంగా ఉండి అంటే ఇదమిద్దమైనటువంటి ఒక లయ ఒక ఊపు ఒక తూగుతో సాగేటువంటి ప్రక్రియ గేయమవుతుంది అది ఆలపించడానికి అంటే పాడుకోవడానికి వీలుగా ఉంటుంది అనేటువంటి విషయాన్ని గ్రహించాలి ఇది పల్లవి చరణాలతో కూడి ఉంటుంది ఒక గేయము ఒక పల్లవి మరియు మూడు లేదా నాలుగు చరణాలతోటి మనం గేయం చూస్తూ ఉంటాం మొదటి రెండు పాదాలు లేదా మూడు పాదాలు నాలుగు పాదాలు పల్లవిగా ఉంటే ఆ తర్వాత ఆ గేయంలో ఒక మూడు నాలుగు పాదాలతోటి నాలుగు లేదా మూడు చరణాలని పొందుపరచడం జరుగుతుంది పాదాలను పొందుపరచడం జరుగుతుంది పల్లవి మాత్రం పునరావృతం అవుతుంది గేయంలో ఎప్పుడైనా ఆలపించేటప్పుడు పల్లవి పునరావృత్తి జరుగుతుంది అంటే తిరిగి మధ్యలో మనం ఒక ఒక చరణం చివర మళ్ళీ ఆ పల్లవిని పాడుకోవడం అనేది కనిపిస్తుంది సంగీత సాహిత్యాల మేళవింపే గేయం గేయంలో రాగం తాళం లయ ఇవన్నీ కలిసి ఉంటాయి కనుక గేయము ఆలాపనకు గేయం పాడుకోవడానికి వీలైనటువంటిది కనుక అది సంగీత మేళవింపుతో కూడినటువంటిది అని చెప్పని కూడా చెప్తారు ఈ ప్రస్తుత పాఠ్యాంశం ముకురాల రామారెడ్డి రాసినటువంటి హృదయ శైలి అనేటువంటి గేయ సంకల నుంచి మనకి పాఠ్యాంశాన్ని పెట్టడం జరిగింది మరి హృదయ శైలి గేయ సంపుటి రాసినటువంటి ఈ డాక్టర్ ముకురాల రామారెడ్డి గారి గురించి అంటే వలసజీవి పాఠ్యాంశపు రచయిత గురించి ఈరోజు మనం తెలుసుకుందాం మరి ఆ రచయిత గురించినటువంటి విషయాలని ఒకసారి గమనించండి ఈ పాఠ్య భాగం కవి రాసినటువంటి కవి డాక్టర్ ముకురాల రామారెడ్డి ఆయన మహబూబ్నగర్ జిల్లా కల్వకుర్తి తాలూకా ముకురాల గ్రామంలో జన్మించడం జరిగింది ఇది ఆయన నివాసం ఇక డాక్టర్ ముకురాల రామారెడ్డి కాలానికి వస్తే మనం కాలాన్ని మనం పరిశీలించినట్లయితే పంతొమ్మిది వందల ఇరవై తొమ్మిది జనవరి ఒకటవ తారీఖు నాడు ఆయన జన్మించాడు అలాగే రెండు వేల మూడు ఫిబ్రవరి ఇరవై నాలుగున పరమపదించారు అంటే డాక్టర్ ముకురాల రామారెడ్డి ఇరవయో శతాబ్దానికి చెందినటువంటి కవి రచయిత మరి డాక్టర్ ముకురాల రామారెడ్డి రాసినటువంటి రచనలేమిటి ఒకసారి చూడండి రచనలు మేఘదూత అనేది అనువాద కావ్యం దేవరకొండ దుర్గం అలాగే నవ్య కత్తులు ఇది దీర్ఘ కవిత హృదయ శైలి ఇది గేయ సంపుటి రాక్షస జాతర ఇది కూడా మరొక దీర్ఘ కవితకు సంబంధించినటువంటి రచన అలాగే పరిశోధనా పత్రాలన్నింటిని సంకలనంగా వేసి ఉపరిశోధన అనేటువంటి గ్రంథంగా వేయడం జరిగింది అలాగే మరి డాక్టర్ ముకురాల రామారెడ్డి గారు రాసినటువంటి ప్రధా ప్రధానమైనటువంటి రచనల్లో తెలుగు సాహిత్య నిఘంటువు ఒకటి అదేవిధంగా ప్రాచీన తెలుగు కవిత్వంలో కవితాత్మక భావ పరిణామం అనేటువంటి పరిశోధనా గ్రంథాన్ని వెలువరించడం జరిగింది అంటే ఆయన తన డాక్టరేట్ పట్ట పొందడానికి పిహెచ్డిలో ఆయన ఎంచుకున్నటువంటి అంశము ప్రాచీన తెలుగు కవిత్వంలో కవితాత్మక భావ పరిణామం అనేటువంటి అంశం మీద పరిశోధన చేసి పిహెచ్డి పట్టాన్ని పొందడం జరిగింది అలాగే మరి ఆయనకు లభించినటువంటి సన్మానాలు సత్కారాలు ఏమిటి అని చూస్తే ఆయన పంతొమ్మిది వందల డెబ్భై ఆరులో జాతీయ కవిగా సన్మానం పొందడం జరిగింది ఇది ఇతని విడిజోడు అనేటువంటి కథకు ఈ అవార్డు లభించడం అనేటువంటిది జరిగింది ఇది మొదట కృష్ణాపత్రిక వాళ్ళు ఆ రోజుల్లో వెలువడేటువంటి దినపత్రిక కృష్ణాపత్రికలో ఈ కథను అచ్చివేసి వాళ్ళు దీన్ని ద్వితీయ బహుమతిగా ద్వితీయ బహుమతినిచ్చి కథల పోటీల్లో గుర్తించడం ఆ తర్వాత పంతొమ్మిది వందల డెబ్భై రెండులో ఆంధ్రప్రదేశ్ నుంచి డెబ్భై ఆరులో పంతొమ్మిది వందల డెబ్భై ఆరులో ఆంధ్రప్రదేశ్ నుంచి జాతీయ కవిగా గుర్తింపునిచ్చి సత్కరించడం అనేటువంటిది జరిగింది ఇది డాక్టర్ ముకురాల రామారెడ్డి గారిని జాతీయ కవిగా కూడా గుర్తించినటువంటి సందర్భం ఇకపోతే మనకు డాక్టర్ ముఖురాలు రామారెడ్డి గారి గురించినటువంటి విశేషాంశాలు ఏమిటి అన్నప్పుడు ఆయన సమకాలీనమైనటువంటి అంశాల మీద ప్రతిబింబించేటువంటి కవితలు పద్యాలు పాటలు కథలు వ్యాసాలు అనేకం రాయడం అనేటువంటి జరిగింది అంటే ఆయనకి సామాజిక స్పృహ ఎక్కువ సమస్యల పట్ల స్పందించేటువంటి గుణం ఉంటుంది ఇది ఆయనకున్నటువంటి గొప్ప గుణం మరి ఈ సాహిత్య సాంస్కృతిక రంగాలలో కూడా ఆయన పాల్గొని ఆ సాహిత్య సాంస్కృతిక రంగాలతో పాటు అనేక ఉద్యమాల్లో ప్రత్యక్షంగా ఆయన పాల్గొనడం అనేటువంటిది జరిగింది అంటే ఆ ఉద్యమాల్లో ప్రత్యక్ష భాగస్వామ్యాన్ని కలిగి ఉన్నటువంటి రచయిత అంటే సమకాలీనమైనటువంటి సమస్యల మీద ఎప్పటికప్పుడు స్పందిస్తూ రచనలు సాగించినటువంటి రచయిత కవి డాక్టర్ ముకురాల రామారెడ్డి అందుకనే ఆయన తా తాను ఉన్నటువంటి మహబూబ్నగర్ జిల్లా యొక్క ప్రజల యొక్క వలసలను చూసి వాళ్ళ యొక్క ఇబ్బందులను చూసి వాళ్ళ యొక్క కష్టాలను చూసి ఆయన తన రచనల్లో వాటిని పొందుపరచడం అనేటువంటి జరిగింది అలా రాసినటువంటి గేయంలో ఒకటే వలస జీవి అనేటువంటి గేయం మరి ఈ వలస జీవి గేయానికి సంబంధించినటువంటి ఈ పాఠ్యాంశాన్ని మరి మనకెందుకు ఉద్దేశించినట్లు పదవ తరగతి విద్యార్థులుగా తొమ్మిదోసారి తొమ్మిదవ తరగతి విద్యార్థులుగా ఈ పాఠ్యాంశాన్ని మనకెందుకు ఉద్దేశించినట్లు మరి అంటే తెలంగాణ రాష్ట్రంలో ఒకప్పుడు నీటి వసతికి నోచుకోక పంటలు పండక నిరంతరం కరువురక్కసి కూరల్లో చిక్కుకున్న ప్రాంతం పాలమూరు పాలమూరు అంటే అది నేటి మహబూబ్నగర్ జిల్లానే ఒకప్పుడు మహబూబ్ నగర్ జిల్లాలో వర్షాలు కురిసే అవకాశం తక్కువ అంటే వర్షాలు కురవకపోవడం ఆ తర్వాత అక్కడ చెరువులు కుంటలు నిండకపోవడం ఆ ప్రత్యామ్నాయ నీటి వసతి నీటి సౌకర్యం లేకపోవడం దాంతో పంటలు పండకపోవడంతో అక్కడ ఎల్లప్పుడూ కరువు తాండవిస్తూ ఉండేది అట్లాంటి సందర్భంలో ప్రజలు బతుకు తెరువు కోసం వేరే ప్రాంతాలకు వలసపోకుండా ఉండలేనటువంటి దుస్థితి నెలకొని ఉండేది అందుకని ఆ ఎలాగైనా కుటుంబాలని పోషించుకోవాలంటే ఆ బతుకు భారాన్ని మోస్తూ కాలాన్ని వెళ్ళదీయలేక బతకటానికి వలసపోవడం అక్కడి కూలీలకు పరిపాటి అయింది అంటే తమ జీవితంలో ఎక్కడైనా సరే బ్రతుకు తెరువు కోసం ఎంత దూరమైనా పోవడానికి సిద్ధపడతారు అలాగే ఇక్కడి కూలీలు కూడా అలా వలస వెళ్ళడానికి సిద్ధపడేటువంటి వారు పంతొమ్మిది వందల డెబ్భై ఏడులో తూర్పు తీర ప్రాంతానికి వలస వెళ్ళిన కొందరు పాలమూరు కూలీలు అక్కడ వచ్చిన తుఫానుకు గురై తిరిగి రాలేదని వాళ్ళు ఎక్కడున్న రోజు జాడ తిరిగినప్పుడు కవి హృదయంలో కలిగిన ఆవేదన ఇది ఈ వలస జీవి అనేటువంటి గేయం పంతొమ్మిది వందల ఏడులో తూర్పు తీర ప్రాంతానికి అంటే కృష్ణా తీర ప్రాంతానికి సముద్ర తీర ప్రాంతానికి తూర్పు తీర ప్రాంతానికి వెళ్ళి అక్కడ వలసలు అంటే కూలి వ్యవసాయ కూలీ పనుల కోసం వెళ్ళినటువంటి పాలమూరు యొక్క అంటే మహబూబ్నగర్ జిల్లా యొక్క కూలీలో వచ్చినటువంటి తుఫాన్కు గురైపోయి తిరిగి రాలేదు రాలేకపోయారు అట్లాంటి సందర్భంలో కవి హృదయంలో కలిగినటువంటి ఆవేదనే ఈ పాఠ్యాంశం అంటే ఒకప్పుడు కూలీల యొక్క లేదా వల వలస కూలీల యొక్క వలస జీవుల యొక్క వ్యతలు ఎలా ఉండేవో తెలంగాణ ప్రాంతంలో ఉన్నటువంటి మనం మన యొక్క చరిత్రని అంటే పూర్వము ఎలా ఉండేటువంటి మన స్థితిగతులు అనేటువంటి విషయాన్ని పూర్వం కూలీలు ఎంత దుర్భరమైనటువంటి స్థితిని అనుభవించేటువంటి వాళ్ళు తెలుసుకోవడానికి ఈ పాఠ్యాంశాన్ని మనం మనకు ఉద్దేశించడం అనేటువంటి జరిగింది నిజానికి పంతొమ్మిది వందల డెబ్బై ఏడులో తూర్పు తీర ప్రాంతంలో వచ్చినటువంటి కృష్ణా జిల్లా సముద్ర తీర ప్రాంతంలో వచ్చినటువంటి ఉప్పెన దాన్నే సముద్రం ఉ ఉప్పొంగినప్పుడు అదొక పెద్ద తుఫానుగా చెలరేగి చాలా జన నష్టం జరగడం అనేటువంటి జరిగింది అది దివిసీమ ఉప్పెన అని చెప్పి కూడా పిలవడం అనేటువంటి జరుగుతుంది పంతొమ్మిది వందల ఏడులో వచ్చింది అది కృష్ణాతీరాలో తిప్పాయపాలెం అని తర్వాత హంసలదీవి అని తర్వాత కోడూరు అని లంక గ్రామాల్లో నాగాయ లంక అని చెప్పి ఇట్లాంటి లంక గ్రామాలన్నీ కూడా దాదాపుగా ఎనభై మూడు గ్రామాలు ఆ ఉప్పెనలో మునిగిపోవడం అనేటువంటి జరిగింది దాదాపు ఉన్నట్టుండి ఒకరోజు పంతొమ్మిది వందల డెబ్భై ఏడులో దాదాపు నవంబర్లో అది పన్న పంతొమ్మిది వందల డెబ్బై ఏడు నవంబర్ లోపల ఒకరోజు ఆ ప్రాంతంలో ఉన్నట్టుండి ఆకాశం మేఘావృతమైపోయి మధ్యాహ్నం మూడు గంటలకల్లా సముద్రంలో అల్లకల్లోలం బయలుదేరి రాత్రికల్లా వర్షం విపరీతంగా కురిసి సముద్రం ఉప్పొంగిపోయి దాదాపు రెండు తాడి చెట్ల ఎత్తు అలలు వచ్చి ఆ గ్రామాలను అన్నింటినీ ముంచెత్తడం అనేటువంటి జరిగింది ఆ సందర్భంగా అనేక మంది ప్రజలు చనిపోవడం అనేటువంటి జరిగింది అది మరచిపోలేనటువంటి సంఘటన అందుకని తూర్పు ప్రాంతానికి వెళ్ళినటువంటి కొంతమంది కూలీలు ఆ తుఫాన్లో బడి చనిపోయినటువంటి సందర్భం కూడా ఉంది ఇంకా వాళ్ళు వస్తారో రారో తెలియనటువంటి స్థితి కూడా నెలకొని ఉండేది ఆ తూర్పు తీర ప్రాంతంలో జరిగినటువంటి తుఫాన్కు సంబంధించినటువంటి కొన్ని దృశ్యాలను మీరు ఈ సందర్భంగా తెలుసుకోవాలనుకుంటే చూడండి పంతొమ్మిది ఏడు నవంబర్ పంతొమ్మిదవ తారీఖు నాడు సముద్రం ఉప్పొంగినప్పుడు ఆ ప్రాంతంలో ఉన్నటువంటి ఆ చిన్న చిన్న గ్రామాలన్నింటినీ కూడా చుట్టుముట్టినటువంటి ఆ ప్రళయాన్ని మీరు ఈ దృశ్యంలో చూడవచ్చు అలాగే సముద్రం నుంచి వచ్చినటువంటి పోటెత్తినటువంటి అలలు సమీపంలో ఉన్నటువంటి ఆ తాడి చెట్లకు పైకి దాకా ఇంకా పైకి వచ్చినటువంటి సందర్భం ఉంది ఆ గ్రామాలన్నింటినీ ఇలా చుట్టుముట్టినటువంటి ఈ జల ప్రళయం అది సృష్టించినటువంటి విలయానికి ఎంతోమంది ప్రాణాలు వదలడం అనేటువంటి జరిగింది మీరు చూస్తున్నట్లుగా ఇక్కడ శవాలు గుట్టలు గుట్టలుగా గ్రామాల్లో ఉప్పొంగినటువంటి ఆ నీళ్ళలో పడి చనిపోవడం అనేటువంటి జరిగింది ఈ గుట్టలు గుట్టలుగా శవాలు ఈ మనుషులతో పాటు పశువులు పశు సంపద కూడా చనిపోవడం అనేటువంటిది జరిగింది ఇట్లాంటి హృదయ విధారకమైనటువంటి దృశ్యాల్ని విన్న తర్వాత అట్లాంటి సంఘటనల గురించి తెలుసుకున్న తర్వాత ముకురాల రామారెడ్డి లాంటి సామాజిక స్పృహ కలిగినటువంటి ఎప్పటికప్పుడు సమకాలీన అంశాలను ప్రతిబింబించే విధంగా రచనలు సాగించేటువంటి డాక్టర్ ముకురాల రామారెడ్డి ఈ వలస జీవి అనేటువంటి హృద్యమైనటువంటి ఆర్ద్రమైనటువంటి ఒక గేయాన్ని ఆయన అందించడం జరిగింది కాబట్టి అప్పటి వలస కూలీల యొక్క పరిస్థితి ఎలా ఉండేది అనేటువంటి విషయాన్ని తెలుసుకోవడానికి ఈ పాఠ్యాంశాన్ని మనం చదవాల్సి ఉంటుంది మరి ఈరోజు మనం ఈ పాఠ్యాంశం యొక్క నేపథ్యాన్ని ఈ పాఠ్యాంశం యొక్క వివరాలని ఈ పాఠ్యాంశపు రచయిత గురించి కూడా తెలుసుకున్నాం కదా కాబట్టి పాఠ్యాంశపు రచయిత గురించి కొన్ని ప్రశ్నల్ని మీరు గమనించండి కవి పరిచయం ప్రశ్నలు ఒకటి డాక్టర్ ముకురాల రామారెడ్డి గురించి రాయండి రెండు వలస కూలి పాఠ్యభాగం కవి గురించి రాయండి ఈ రెండు ఒకటే డాక్టర్ ముకురాల రామారెడ్డి గురించి రాయండి అన్నప్పుడేమో మనం ఎలా ఎలా మొదలు పెట్టాలి డాక్టర్ ముకురాల రామారెడ్డి ఎవరు అనేటువంటి విషయం కానించి మనం మొదలు పెడుతూ రావాలి అంటే డాక్టర్ ముకురాల రామారెడ్డి వలసజీవి పాఠ్యభాగం రచయిత డాక్టర్ ముకురాల రామారెడ్డి అని మొదలు పెట్టాలి అట్లాగే వలస కూలి పాఠ్యభాగం కవి గురించి రాయండి అని అంటే అప్పుడే ఉండాలి వలస కూలి పాఠ్యభాగం కవి డాక్టర్ ముకురాల రామారెడ్డి క్వశ్చన్ టు ఆన్సర్ మొదలు పెట్టాలి ఆ తర్వాత ప్రాథమిక అంశాలు అంటే ఆయన నివాసము ఆయనకు సంబంధించినటువంటి ఊరు వాళ్ళ తల్లిదండ్రుల పేర్లుంటి తల్లిదండ్రులు తల్లిదండ్రులు ఏ ప్రాంతం వాడు అనేటువంటి విషయాన్ని మొదటి పేరాలో రాయండి అట్లాగే రెండు ప్రశ్నలకు అలాగే రెండవది కాలాన్ని సూచించాలి మీకు పుట్టినటువంటి తేదీలు అవి గుర్తు లేకపోతే కనీసం శతాబ్దాన్ని అయినా రాయడానికి ప్రయత్నం చేయండి అది రెండో పేరాగా రాయండి ఇక మూడో పేరాలో డాక్టర్ రామారెడ్డి రాసినటువంటి రచనలు తర్వాత ఆ మూడో పేరాలోనే రెండవ అంశంగా ఆయన విశేషాంశాలకు సంబంధించినటువంటివి మీరు రాయడానికి ప్రయత్నం చేయండి ఇక ముకురాలు రామారెడ్డి విశిష్టత ఏమిటి అన్నప్పుడు మీ కవి పరిచయం పేరాగ్రాఫ్ లోపల మీరు జాగ్రత్తగా గమనిస్తే మొదటి పేరాలో ఆయన సమకాలీన అంశాలను ప్రతిబింబించే కవితలు పద్యాలు వ్యాసాలు కథలు రాసేవాడని అలాగే ఆయన సామాజిక స్పృహ సమస్యల పట్ల స్పందించేటువంటి గుణం కలిగినటువంటి వాడని సాహిత్య సాంస్కృతిక రంగాలతో పాటు ఎన్నో ఉద్యమాల్లో ప్రత్యక్షంగా పాల్గొనడమే ఆయన జీవితం యొక్క విశిష్టత అని చెప్పి మనం చెప్పాల్సినటువంటి అవసరం ఉంటుంది ఇలా ఒక్కో ప్రశ్నకి ఐదు వాక్యాల్లో సమాధానం రాయడానికి ప్రయత్నం చేయండి ఇక వచ్చే కాలాంశంలో వచ్చే పీరియడ్లో వచ్చే కాలాంశంలో మరి ఈ గేయం గురించి ఈ గేయాన్ని రాగయుక్తంగా భావయుక్తంగా ఆలపించి ఆ గేయంలో ఉన్నటువంటి ఆ ఆర్ద్రతని మనం అర్థం చేసుకోవడానికి ప్రయత్నం చేద్దామని తెలియజేస్తూ అంతవరకు సెలవు నమస్కారం